సరే, ఈ ఎన్విడియా అనే సంస్థకి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న మీరు రాజకీయాల్లోకి రావడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏంటి? ముఖ్యంగా తంబళ్ళపల్లి ప్రాంతం, తంబళ్ళపల్లి, మదనపల్లి, మదనపల్లి ప్రాంతాలు, ఇందాక చెప్పినట్లు రైతులకు సంబంధించిన ప్రాంతం, ఎంతో వెనుకబడిన ప్రాంతం. మా ప్రాంతం ఎవరైనా వచ్చి చూసినారంటే రాళ్ళు, రప్పలు, గుట్టలు, కొండలు కనిపిస్తాయి తప్పితే ఎక్కడ కానీ గ్రీనరీ కానీ పచ్చదనం కానీ ఎక్కడా కనిపించదు. ఎందుకు అని అంటే, ముఖ్యంగా తాగునీరు, తాగేదానికే నీళ్ళు మాకు కష్టం. ట్యాంకుల్లో తీసుకొని వచ్చి నీళ్ళు ఇచ్చేసిపోతారు గవర్నమెంట్ వాళ్ళు. అట్లాంటప్పుడు మేము పంటలు పండించాలంటే మాకు సాగునీరు అనేది మాకు అసలు ఒక కళ. ఒక కాలువలో నీళ్లు పారుతా వస్తూ ఉండాయి అని అంటే అదొక కళ. కానీ ఇటు సైడ్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇటు సైడ్ వచ్చినామంటే ఎటు చూసినా పచ్చగా పొలాలు ఉంటాయి, ఎంతో నీళ్లు, ఎనలేని నీళ్లు కనిపిస్తాయి. లక్షల కొద్ది క్యూసిక్కల నీళ్లు సముద్రంలోకి కలిసిపోతూ ఉన్నాయి. కానీ మా బాధ ఏమంటే మాకు నీళ్లు లేవు అంటూ ఉన్నాం. ఈ నీళ్ళంతా సముద్రంలోకి పోయే బదులు మాకు నీళ్లు తీసుకొని వచ్చి దాన్ని డైవర్ట్ చేసి చేయగలరా అనే ఒక తపన. ఆ ప్రాంతానికి ఒక ఏదో ఒకటి చేయాలా, నేను పుట్టిన గడ్డకు మేలు చేయాలా అనేది ఒకటి. ఈ ఎప్పుడైతే ఈ పావర్టీ, ఈ పేదరికము అనేది ఒక దీంట్లో ఉంటుందో, కొన్ని కారణాలు ఉన్నాయి దానికి. ఎందుకు పేదరికము ఉంది అనేది ఒక ముఖ్యమైన కారణం ఏమంటే ఫ్యాక్షనిజం. అంటే ఏమి? గలాటాలు, కొట్లాటలు. ముఖ్యంగా ఎవరికి గలాటాలు, కొట్లాటలు? ఒక రాజకీయ, ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకుల మధ్య గలాటాలు జరుగుతూ ఉంటాయి. ఈ రెండు మూడు ఫ్యామిలీస్ ఎక్కడ, ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ఎక్కడైనా గలాటాలు ఉన్నాయంటే ఒక రెండు మూడు ఫ్యామిలీస్ మధ్య గలాటాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు సొసైటీని చీల్చేస్తారు. చీల్చేసి రెండు మూడు వర్గాలుగా చేసుకుని వాళ్ళ స్వలాభం కోసం అన్ని గలాటాలు చేపిస్తూ ఉంటారు. కొట్లాటలు, మర్డర్లు, హత్యలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజానీకం నష్టపోయేది ఎవరు? దీనివల్ల నష్టపోయేది ప్రజానీకం, ప్రజలు, రైతులు నష్టపోతారు. ఈ కారణం వల్ల పేదరికము, పావర్టీ అనేది అల్లుకుపోతుంది. రాను జీవితాలు క్షీణించిపోతాయి. అదే మా తంబళ్ళపల్లిలో, మా పల్లెలో జరిగింది. కాబట్టి ఈ ఫ్యాక్షనిజం అనేది ఉండకూడదు, ఈ గలాటాలు అనేది ఉండకూడదు. ఒక మనిషి కోరుకునేది ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటారు ఎవరైనా కూడా. కానీ ఆ ప్రశాంతత మాకు లేదు. పుట్టపర్తి నియోజకవర్గం అంటే మా తంబళ్ళపల్లి నియోజకవర్గానికి ఆనుకోనండి పుట్టపర్తి నియోజకవర్గం. ఎప్పుడో కాదు, ఒక వారం క్రింద అమర్నాథ్ రెడ్డి అనే ఒక రైతును అతి దారుణంగా చంపేశారు. అది ఫ్యాక్షనిజం. సో ఇట్లాంటి పరిస్థితులు మాలో ఉన్నాయి. సో దాన్ని నిర్మూలించాలా అనేది ఒక నా ముఖ్య ఉద్దేశం. రెండవది, రైతుల గురించి ఇందాకే చెప్పాను, నూటికి 100% మేమందరం చిన్న చిన్న కారు రైతులం. మాకు గిట్టుబాటు ధరలు అనేది రావడం లేదు. మేము ఏదైనా పంట పండిస్తే మేము ఖర్చు పెట్టిండేది ఎక్కువ, కానీ మాకు డబ్బులు వచ్చేది తక్కువ. కాబట్టి దానివల్ల ఏమైపోతా ఉంది, రైతులు అప్పుల్లో కూరుకుపోయినారు. మా నియోజకవర్గంలో ఈ గత సంవత్సర కాలంలో 25,000 మంది తరలిపోయినారు. ఇక్కడ ఉపాధి లేక వలసలు వెళ్ళిపోయారు. ఇక్కడ ఉపాధి లేక, ఇక్కడ సేద్యము వ్యవసాయము చేసుకోలేక వెళ్ళిపోయారు.